తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు పేర్కొంది. ఋతుపవనాల ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీంతో పాటు ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, సిరిసిల్ల, వరంగల్, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో రెడ్ అలర్ట్ ప్రకటించగా, అలాగే సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డిలో ఆరెంజ్ అలర్ట్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్ల వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు పేర్కొంది.
అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.